ఈ రోజు రేపు జరిగిపోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు, 17వ తారీఖు జరిగిపోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు, 21వ తారీఖు జరిగే ఎన్నికల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు మీరందరూ కట్టకట్టుకుని అడ్డం నిలబడినా కూడా జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతారు తప్పించి, మీరు ఎన్ని దొంగ న్యూస్ వేసుకున్నా, మీరు ఎన్ని దొంగ రాతలు రాసుకున్నా ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు, ప్రతిదీ గమనిస్తున్నారు, సోషల్ మీడియా ఉంది, మీకు అగనిస్ట్ గా నోటలుగా మాట్లాడేటువంటి మీడియా ఉంది, ఏమి జరుగుతుందో ఏంటో ప్రతి నిమిషంగా చెప్పేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి లీడర్షిప్ ఉంది. మీరు ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలన్నా మీ వల్ల ఏమి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మద్దతు ఉన్నంతకాలం మీరు జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేల మీద బొచ్చు కూడా పేకలేరు. కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని, బుద్ధి తెచ్చుకుని, మంచిని మంచి చెడును చెడు అని చెప్పి ఈ రాజకీయ అవసరాల కోసం, మీ ఆర్థిక అవసరాల కోసం ఈ రాష్ట్ర ప్రజలను బలి చేయొద్దని చెప్పి కోరుతున్నారు.